నమస్తే. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చు అని 30 సంవత్సరాలుగా హోమియోపతి రంగంలో విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ బస్వానందం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ సార్, మస్కులర్ డిస్ట్రాఫ్టీ అనేది ప్రపంచంలో అసలు ఎక్కడా మెడిసిన్ లేదు, దీన్ని మనం తగ్గించలేమని చెప్పి అంటూ ఉంటారు. అలాంటిది హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందా? క్యూర్ చేయవచ్చా? అది చాలామందికి అదే చాలామంది ఈ మస్కులర్ డిస్ట్రాఫ్టీ అనే వ్యాధితో చిన్నపిల్లల్లో 10-12 సంవత్సరాల లోపు వాళ్ళకు పిల్లల లోపల ఈ పిక్క మజిల్స్, థై మజిల్స్లో బ్యాలెన్సింగ్ తగ్గిపోయి పడిపోతుంటారు, కింద నడవలేరు, మెట్లు ఎక్కలేరు, సెల్ఫ్గా వాళ్ళంతలో వాళ్ళు కూడా కింద పడి లేవలేని పరిస్థితిలో ఉంటుంది. దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. అంటే మస్కులర్ యొక్క డీజనరేషన్ వల్ల, అది కొంతమంది హెరిడిటరీ కావచ్చు, కొంతమంది కానీ మొత్తానికి ఇది ఈ మజిల్స్ యొక్క డీజనరేషన్ వల్ల ఈ యొక్క సమస్య వాళ్ళకు బ్యాలెన్స్ ఉండక కింద పడిపోతారు. అలాంటి జబ్బుకు ఇతర వైద్య విధానం వల్లోపతిలో దానికి మందులే లేవు, ఇక కష్టము అని చెప్పి అన్నటువంటి పిల్లలు, పేరెంట్స్ బాధలు పడుకుంటూ ఇంటి దగ్గర వేసుకొని కళ్ళ ముంగట వాళ్ళ బాధ చూడలేక ఎంతో హింసలు పడే వాళ్ళు ఉన్నారు పేరెంట్స్. అలాంటి వాళ్లకు హోమియోపతి వైద్యంలో మస్కులర్ డిస్ట్రోఫీకి మందులు ఉన్నాయి. ఒక కేసు రాగానే సక్సెస్ చేసిన అదంతా కూడా మన ఎలక్ట్రానిక్ మీడియా, HM TV అండ్ BRK న్యూస్లో ప్రచారం కావడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. ప్రజలు ఇప్పుడు చాలామంది కేసెస్ అన్నీ కూడా ఈ మస్కులర్ డిస్ట్రోఫీతో మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ మనం ఇచ్చిన మెడిసిన్స్ వితిన్ 24 hours నుంచి 1 monthలో కూడా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి హోమియోపతి వైద్య విధానం అనేది ఇది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. కాబట్టి ఈ యొక్క ఎలాంటి డిసీజ్ వచ్చినా వాళ్ళ యొక్క మానసిక, శారీరక, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ సిమ్టమ్ తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ మీద డ్రగ్ ప్రయోగం చేస్తే ఆ సిమ్టమ్ ఆధారంగా మనం మందు ప్రయోగం చేసినప్పుడు ఆ రిజల్ట్ కనిపిస్తున్నది. అది ఎంతవరకు నిజం అనేది మనం మస్కులర్ డిస్ట్రోఫీ సక్సెస్ కేసులన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. మార్పులు వస్తున్నాయి, పిల్లల లోపల చైతన్యం వచ్చింది, పేరెంట్ లోపల కూడా వాళ్ళకి ఆనందం కనిపిస్తుంది. పిల్లల లోపల వాళ్ళకు నడవలేని పిల్లవాళ్ళు నడుస్తున్నారు, కింద పడిపోయిన వాళ్ళు మళ్ళీ నిలబడేటట్టు అవుతున్నారు. వాళ్ళకు ఆ ఇంప్రూవ్మెంట్ ప్రజలకు చూపిస్తే ప్రజల్లో హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. దాన్ని క్రమ పద్ధతిగా వాడినట్టయితే పిల్లవాళ్ళందరూ కూడా మంచిగా అవుతారు. సక్సెస్ కేసులు ఇవాళ చూద్దాం. ఒకటి మస్కులర్ డిస్ట్రోఫీ కేసు చూపించండి, ఎట్లా ఉంది రిజల్ట్ అని చూపిస్తుంది. మెదక్ నుంచి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చిండ్రు. ఏం బాధతో వచ్చినావు బిడ్డ? దాని నుంచి నీకేం బాధ ఉండే? ఏమేమి ఇంప్రూవ్మెంట్ ఉంది? కింద పడతలేవు, నడవడానికి వస్తుంది. అటు నడువు, వీటికించి అటు మీ నా తాత దగ్గరకు. వెరీ గుడ్, మంచిగా నడుస్తున్నావు. కింద కూర్చొని లేస్తున్నావా? కింద కూర్చొని లేవు, కూర్చోబెట్ట. గుడ్, లేవు మళ్ళా. ఇది రేసు కూడా వస్తుంది. వెరీ గుడ్, నడువిగా. గుడ్, ఇంకా కొంత. ఇప్పుడు ఎన్ని రోజులు మందులు వాడి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? 1 month అవుతుంది సార్. 1 monthలోనే ఇంత రిజల్ట్ ఉంది. మరి ఇప్పుడు బయట ఏం చెప్పారు డాక్టర్లు? మందే లేదని చెప్పేసి అన్నారు. మందే లేదంటే ఎంత డిప్రెషన్ అవుతాం మనం. అసలు వాళ్ళ దగ్గర లేకపోతే ఇతర హోమియోపతిలో వాడమని చెప్పాలి కదా, చెప్పాలి ప్రజలకు. వేరే హాస్పిటల్లో ఇంకెక్కడైనా మరి దొరుకుతా సార్ అంటే ఎక్కడ లేదు. ఇంకా ప్రపంచంలో మేమే మేము తప్ప ఎవరు లేరు అనుకుంటున్నాను. హోమియోపతి దాని తర్వాత హోమియోపతి పుట్టింది. హోమియోపతిలో ఎలాంటి వ్యాధికైనా మంచి ట్రీట్మెంట్ ఉన్నది. అది తెలవడానికి ప్రజలకు మీ అభిప్రాయం తీసుకున్నా. ఇప్పుడు 1 నెల ఇంత ఉంది, 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ కంటిన్యూ చేయండి. రన్నింగ్ చేసినట్టు చేస్తా, రన్నింగ్ చేసినప్పుడు ఫైనలైజ్ చేస్తా. చూడండి, పిల్లవాడు నడవలేని పొజిషన్లో బెడ్ రీడ్ అయిపోయినాడు. బెడ్ రీడ్ అయిపోయినటువంటి పిల్లవాడు డిప్రెషన్తో పేరెంట్స్ తీసుకొని వచ్చి ఎంతో బాధాకరంగా, ఆశ లేకుండా ఏదో చూద్దాంలే అన్నట్టుగా వచ్చారు టీవీలో చూసి ప్రోగ్రాం. అలాగే ఇప్పుడు 1 month లోపలనే పిల్లవాడి లోపల నడక వచ్చింది, మంచి నడవగలుగుతున్నాడు, కండరాలలో సత్తు వచ్చింది. వాళ్ళ తల్లి చెప్తున్నది, అంతకుముందు పెయి ముట్టుకుంటే మెత్తగా ఉంటుండే సార్, ఇప్పుడు ఈ మజిల్ పవర్ కనిపిస్తుంది అంటున్నాడు. ఇగో అంతటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. ప్రజలకు చాలామందికి ఇలాంటి ట్రీట్మెంట్ లేదని అన్నందుకు ఎంతోమంది డిప్రెషన్తో వాళ్ళు పిల్లలను చూసుకుంటూ బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా మన కార్యక్రమాలు చూసిన తర్వాత చాలామంది వస్తారు. ఈ సక్సెస్ కేసులు బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోలు చూపిస్తా. ఇది 1 monthలో రిజల్ట్. మళ్ళీ మీకు ఒక 6 months తర్వాత మళ్ళీ ఏంది రన్నింగ్ చేస్తున్నా ఏందని చూపిస్తా. ఇంకో కేసు కూడా చూడండి, మస్క్యులర్ డిస్ట్రోఫీ కేసెస్ సక్సెస్ కేసు చూపించండి. ఇంకోటి మొదటి సార్ ఇప్పుడు ఎందుకోసం వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నా అబ్బాయికి మస్క్యులర్ డిస్ట్రోఫీకి నెక్స్ట్ మంత్ 2nd month ట్రీట్మెంట్ సార్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు మస్క్యులర్ డిస్ట్రోఫీ? 3 years సార్. 3 years నుంచి. ఇంతకుముందు ఎక్కడెక్కడ పోయారు, ఏం చెప్పారు డాక్టర్? కర్నూలు పోయినాము సార్, మళ్ళీ మధురై పోయినాము. మందు లేదని చెప్పినారు, ఈ రోగానికి మందు లేదని చెప్పి మంచి ఫుడ్ ఇవ్వండి అంతవరకే, మందు వస్తే చెప్తా ఉన్నారు సార్. ఇప్పటిదాకా అయితే ఎవరు చెప్పలేదు రాలేదు. అవును సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? మీ కాడికి వచ్చి నెల అవుతాను సార్. బాబులో డెవలప్మెంట్ ఉంది. ఏమేమి డెవలప్మెంట్ ఉంది? బాబుకు కాళ్ళకాడ కండరాలు మెత్తబడినాయి, మళ్ళీ అంత లేయడం వంకర తగ్గింది, అంత బాడీలో మాంసం పెరిగింది సార్. వెరీ గుడ్. ఓన్లీ 1 monthలో? 1 month. మరి దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడా స్లో యాక్షన్? ర్యాపిడే సార్. అది ప్రజలకు తెలియాలి. మీ లెక్క బాధితులు చాలామంది తొవ్వ తెలియక ఎక్కడెక్కడో తిరిగి అలసిపోతున్నారు. వాళ్ళకు తెలియడానికి కోసమే మీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఓన్లీ 1 monthలో కర్నూలుకి వెళ్ళి వచ్చిండు ఆయన. 1 monthలో పిల్లవాడి లోపల ఎప్పటిదాకా ఎక్కడ కూడా ఇంత రిజల్ట్ లేదు. డిప్రెషన్ అయ్యి ఇంట్లో పడేసుకొని కూర్చున్నారు. అలాంటి వాళ్ళకు ఓన్లీ 1 monthలో హోమియోపతిలో ఇంత రిజల్ట్ కనిపించి పిల్లవాడు నడవగలుగుతున్న కండరాలలో సత్తువ వచ్చింది. మరి హోమియోపతి ర్యాపిడా స్లో అనేది ప్రజలు గుర్తించాలి. దీని హోమియోపతి వైద్య విధానం అనేది అలోపతి వైద్యుడే డాక్టర్ శామ్యూల్ హానెమాన్ గారు. అలోపతి వైద్యుడు, అలోపతిలో ప్రొఫెసరు, ఎండి డాక్టరే ఉండి 250 ఏళ్ళ కిందనే ఆయనకు విరక్తి వచ్చి ఆ వైద్య విధానం పట్ల. ఇలాంటి క్రానిక్ డిసీజెస్కు ట్రీట్మెంట్ అవుతలేదు, మందులిచ్చి దాన్ని తొక్కేస్తున్నామే కానీ శాశ్వత నివారణ జరుగుతలేదు అనే ఉద్దేశంతో ఆయన రీసెర్చ్ చేసి 1776 సంవత్సరంలో హోమియోపతి వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారము, ఆయన సిద్ధాంతాలు ఏం చెప్పిండు, హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అని ఆయన రాసినటువంటి ఆర్గన్ ఆఫ్ మెడిసిన్లో చెప్పలే. హానెమాన్ గారు ఏం చెప్పిండు, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు. మరి ఆయననేమో సిద్ధాంతాలలో పర్మనెంట్ అండ్ ర్యాపిడ్ అంటున్నాడు. ప్రజల్లో హోమియోపతి స్లో ట్రీట్మెంటు, తీపి గుల్కలు, మందులే లేవంతా ఏదో నామకే వాస్తే ఇస్తారు అని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయించారు కొంతమంది నెగిటివ్ వాళ్ళు. అది కాదు అని నిరూపించడమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ఉద్దేశం. ఇంకో కేసు చూడండి, మస్క్యులర్ డిస్ట్రోఫీ. వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఆశప్ప, ఎక్కడి నుంచి వచ్చినావు? నారాయణపేట డిస్టిక్ వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? మీ కొడుకుకు మస్క్యులర్ డిస్ట్రోఫీ. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? 5-6 సంవత్సరాలు అయినా సార్. ఎక్కడెక్కడ పోయినావు? నీలాపూర్ పోయినా, నిమ్స్ పోయినా, అన్ని తిరిగేసిన సార్. ఏడ తక్కువ లేదు, ట్రీట్మెంటే లేదన్నారు సార్. ట్రీట్మెంటే లేదన్నారు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు అవుతుంది సార్. 4 అయిపోయి ఇది 5వదా? ఇది 5వ సార్. 4 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? దొడ్డికి తక్కువ అయింది సార్, కింద పడుకొని తక్కువ అయింది. కింద అంటే నడుస్తుంటే కింద పడిపోయి బంద్ అయిపోయింది. మంచిగా నడుస్తున్నాడు. మరి మస్క్యులర్ డిస్ట్రోఫీకి మందులు లేవన్నది, మరి ఇంత డెవలప్మెంట్ ఎవరైనా చూపించారా డాక్టర్లు? మరి ఇంత రిజల్ట్ ఉందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా స్లో యాక్షనా? మన ఇది సైంటిఫికా అది సైంటిఫికా? ఇదేనా? చూడండి, ప్రజలే చెప్తున్నారు హోమియోపతి ర్యాపిడ్ అని. ఇప్పుడు చెప్పేటట్టు తయారయ్యారు ప్రతి ఒక్కరు కూడా. మన లైవ్ చూసినటువంటి వాళ్ళంతా కూడా మన ఫ్రెండ్స్కు, బంధువులకు అందరూ కూడా షేర్ చేయాలి. ఎందుకంటే మొదలు నేను చెప్పేది అదే, హోమియోపతిని తప్పుడు ప్రచారం చేశారు, హోమియోపతి మీద తప్పు అభిప్రాయం తీసుకొచ్చారు. అది కాదు. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్, క్వాలిటీ మెడిసిన్ ఉంటే ఈ రిజల్ట్ అనిపిస్తుంది. బ్లైండ్గా ఏదో ఒక మందు రాసి పంపిస్తే నువ్వు అనుకుంటావు డాక్టర్ ఇచ్చిన మందు వాడుతున్నా తగ్గుతుంది అనుకుంటా. 3 ఏళ్ళు వాడితే తక్కువ కాకపోతే నువ్వు అంటావు హోమియోపతి వాడినా తక్కువ కాలే అంటారు. కానీ ఇచ్చిన మందు కరెక్ట్ కాదని మీరు గుర్తుపట్టలేరు. కాబట్టి ఎప్పుడైనా ఏ డాక్టర్ దగ్గరైనా మందు తీసుకున్నప్పుడు 24 hours దాని ప్రభావం కనిపించాలి ఏ సమస్యకైనా. లేదు మ్యాక్సిమం కొంతమందికి బాడీ బాగా ముదిరిపోయి ఉంటుంది అనుకో, 10 days, 10 daysలో తాడోపేడో తెలియాలి మందు విలువ, పనిచేస్తుందనే ఫీలింగ్ కనిపించాలి. లేదంటే నేను డ్రగ్స్ మార్చేస్తా రమ్మని చెప్తాను నేను ఆ పేషెంట్లకు. ఇచ్చిన మందు 10 రోజుల్లో తేడా కనిపించకపోతే వాపసున మందు మార్చిస్తా అంట. ఇట్లయితే టైం వేస్ట్ కాదు, డబ్బులు వేస్ట్ కావు. వెంటనే మనము రిజల్ట్ కనిపించకపోతే మార్చుకోవచ్చు. ఈ విధంగా ప్రజల లోపల ఇది ఇంతవరకు చెప్పేటోళ్ళు లేక, ఈ రిజల్ట్ చూపించటోళ్ళు లేక ప్రజలకు కూడా హోమియోపతి మీద తప్పుడు ప్రచారం వచ్చింది. కాబట్టి ఇది కాదని నిరూపిస్తున్నాం. హోమియోపతిలో అలోపతి వైద్యుడే హోమియోపతి కనిపెట్టినంటే అందులో లేని సత్తా ఇంట్లో ఉండేప్పటికే కనిపెట్టింది కదా. ఆ కనిపెట్టిన దానికి ఆయన సిద్ధాంతాలు కూడా రాసిచ్చిండు. హోమియోపతి స్లో అని రాయలే ఆయన, హనుమాన్ గారు. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు. మరి అలాంటి సిద్ధాంతం ఆయన రాస్తే ప్రజల్లో తప్పుడు ప్రచారం ఎందుకు వచ్చింది? ఇది చూయించటం లేక కొంతమంది గిట్టని వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి ఈ హోమియోపతి పైకి వస్తే మా కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ వండుకుంటాయి, ఇక హోమియోపతి చిన్నగా సింపుల్గా తీపి గులికలు వేసుకుని అందరూ ఆరోగ్యవంతులైతే మనకు లక్షలు కోట్ల ఏడుకలు వస్తాయని చెప్పి తొక్కేసుకుంటూ వచ్చారు. అందుకే ప్రజలు మనమే చైతన్యవంతులు కావాలి, తినాలి, అనుభవించాలి, మనమే మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయాలి. ఈ విధంగా ప్రజల్లో చెప్పడం వల్ల చైతన్యం వస్తుంది. హోమియోపతిలో మస్కులర్ డిస్ట్రోఫీ కంటే పెద్ద రోగం ఏది లేదు. ఎందుకు? మెడికల్ సైన్సే దానికి మందులే లేదన్నారు కదా. మెడికల్ సైన్సే దానికి మందులే లేదు, దీనికి అసలు ట్రీట్మెంటే కాదంటారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చెప్పిన వాళ్ళు విన్నారు. మరి అలాంటి మందే లేదన్న వాటికి హోమియోపతిలో మనం సక్సెస్ చేపిస్తున్నామంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యము అనేది ప్రజలు గుర్తించాలి. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. సార్ చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. మా పిల్లగాడికి ఇప్పుడు 6 years అండి. అయితే 6 నెలల తర్వాత అబ్బాయికి కళ్ళు పైకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, చూపు అంతా బాగానే ఉందంటున్నారు, స్కాన్ చేసి అంతా బాగానే ఉంది, కానీ అది చూపు నిలబడి అట్లా పైకి వెళ్తా ఉంది. అంటే చూపు స్ట్రైట్ గా ఉండకుండా ఐబాల్స్ పైకి వెళ్ళిపోతున్నాయి, బయటికి వెళ్తేనే అది ఏమి. ఓకే ఓకే, మరి ఏం చెప్పారు డాక్టర్? అది మస్కులర్ ఐబాల్ మజిల్స్ పెరాలసిస్ వల్ల అవుతుంది అట్లా. బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఐ స్పెషలిస్ట్ ఏం చెప్పిండు? ఐ స్పెషలిస్ట్ కళ్ళు బాగానే ఉన్నాయి, కళ్ళలో నరాలు బాగానే ఉన్నాయి, కళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, నరాల దగ్గర చూపించండి అని చెప్పేసి చెప్తే మేము వేరే చోట చూపించాము. ఓకే, మరి ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాక ఐబాల్స్ పైకి ఎందుకు పోతున్నాయి అని చెప్పిండు? వాళ్ళకి తెలియలేదండి అది. నేను ఐబాల్కు ఈ ఐబాల్ ఉంది కదా, ఆ గుడ్డుకు 6 మజిల్స్ ఉంటాయి వెనకకు, దాన్ని రొటేట్ చేయడానికి మన స్టేరింగ్ లాగా. మన కారుకు స్టేరింగ్ ఎట్లుంటుందో ఈ ఐబాల్కు సైడ్కి చూడడానికి, పైకి చూడడానికి, కిందికి చూడడానికి, తింపడానికి 6 మజిల్స్ ఉంటాయి వెనకకు. ఆ ఐబాల్ మజిల్స్ నరువు సప్లై అన్న కావాలి, లేకపోతే దానికి ఆ మజిల్స్కు పెరాలసిస్ రావడం వల్ల ఈ ఐబాల్ పైకి పోతుంది. దానికి మంచి మందులు హోమియోపతిలు ఉన్నాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి సార్. గుంటూరు అయితే నేను విజయవాడకు వచ్చేది తెలుసా మీకు? విజయవాడ తెలియదండి నాకు, విజయవాడ ఎక్కడో. నా గురించి డాక్టర్ బసవానందం ఈశ్వరప్ప హోమియోపతికి విన్నావా? ఇప్పుడే విన్నా. ఓకే, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మన హైదరాబాద్లో ఉంటుంది. రేపు 6వ తారీఖు విజయవాడకు వస్తున్నా. ప్రతి నెల ముఖ్యంగా నోట్ చేసుకోండి ఏపీ ప్రజలంతా, ఈయనతో పాటు ఏపీ ప్రజలు తెలియని వాళ్ళంతా నోట్ చేసుకోండి. ఏపీ ప్రజలు హైదరాబాద్కు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, బాధలు పడుతున్నారు. మేము హైదరాబాద్కు రాలేకపోతున్నాం, హైదరాబాద్ అంటే మాకు తెలియదు సార్, మేము రాలేకపోతున్నాం ఒంటరిగా. మళ్ళీ వచ్చిపోతే కూడా మాకు వచ్చిపోయే ఛార్జెస్, పోయే ఛార్జెస్, అక్కడ ఒక రోజు డ్యూటీ పోతున్నది, మళ్ళీ మందుల ఛార్జ్, 4 రకాల నష్టపోతున్నామని గతంలో చాలామంది చెప్పడం వల్ల హైదరాబాద్ నేను ఈ ఏపీ విజిట్ పెట్టడం జరిగింది. ఏపీ బ్రాంచెస్ ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ వస్తున్నా. మీరు డేట్ జ్ఞాపకం పెట్టుకోవద్దు. ప్రతి నెల మొదటి గురువారం క్యాలెండర్ చూడాలి, ఫస్ట్ గురువారం ఏంది చూసుకొని ఏ డేటో చూసుకొని విజయవాడలో మీరు విజిట్ చేయాలి. విజయవాడలో ఎక్కడంటే హోటల్ మనోరమ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. హోటల్ మనోరమకు ప్రతి గురువారం వస్తున్నా. మార్నింగ్ 9 to 5 వరకు విజిట్ ఉంటుంది. కాబట్టి మీరు హోటల్ మనోరమకు అక్కడ విజిట్ చేయండి. 2వ గురువారం ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి ఈ నెల 13వ తారీఖు వస్తుంది. హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ హోటల్ ఆనంద్ రీజెన్సీలో మన బ్రాంచెస్ ఉన్నాయి. రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా 13వ తారీఖు నాడు హోటల్ ఆనంద్ రీజెన్సీకి రావాలి. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా దాబా గార్డెన్లో ఉన్న హోటల్ చంద్రాస్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఈ మన పక్కకున్న నంబర్లన్నీ కూడా మన పర్సనల్ నంబర్లు, ఇవి నోట్ చేసుకోర్రి. అక్కడ ఎప్పుడు అనేది మీరు ఇన్ఫర్మేషన్ లైవ్ తర్వాత మీకు చెప్తాం. ఆ విధంగా మీరు ఇప్పుడు ఎందుకంటే ½ అవర్లో మనం అన్నీ చెప్పలేము లైవ్లో. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం ఈ నెల 27 వస్తుంది, జూన్ నెల 27. తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతి చుట్టూ ఉన్నటువంటి జిల్లాల ప్రజలు కడప, నెల్లూరు, చిత్తూరు, హిందూపూర్ అంతా కూడా కడపకు వస్తారు, మన తిరుపతికి వస్తారు. తిరుపతిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ ఓపి కంటిన్యూ అవుతుంది. తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్, అక్కడికి వచ్చి మీరు ఇక్కడ మన నంబర్లకు ఫోన్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ విధంగా నెలకు 4 గురువారాలు ఉంటాయి. నెలలో 4 గురువారాలు కూడా ఏపీ ప్రజల కోసం ఏపీకి రావడం జరుగుతుంది. మిగతా 6 రోజులు హైదరాబాద్లో గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటాం. మీరు చిక్కడపల్లికి రాగలిసిన వాళ్ళు ముందుగానే ఫోన్ చేసుకొని మీరు ఉన్నారా లేదా తెలుసుకొని మీ చిక్కడపల్లికి రావాలి. అదేవిధంగా కొంతమంది అక్కడ ఏపీకి కూడా 200-300 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు కావచ్చు. కొంతమందికి అక్కడికి రాలేని వాళ్ళు కూడా మనము ఈ కొరియర్ సర్వీస్ ద్వారా మన నంబర్ నోట్ చేసుకోండి. ఫస్ట్ నెంబరు 944 నోట్ చేసుకొని మీరు ఆ నంబర్కు మీరు అడ్రస్ పెట్టి మీరు చేస్తే వీడియో కాల్ చేసి మిమ్మల్ని చూసి మీ యొక్క బాధలు విని మీకు మందులు మేము కొరియర్ చేస్తాం. 24 అవర్స్లో, ఇవాళ వేస్తే రేపు వచ్చేస్తుంది. ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు కూడా నెక్స్ట్ డే 24 అవర్స్లో ముడుతుంది. ఇతర రాష్ట్రాలకైతే 2 రోజులు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మన పేషెంట్లు ఉన్నారు. అందరూ కూడా కొరియర్ ద్వారానే చాలామంది తెప్పించుకుంటారు. ఎందుకంటే రాకడ పోవడానికే ఈ మందుల ఛార్జ్ కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది. కాబట్టి రాలేని వాళ్ళు, మీరు డైరెక్ట్గా రాలేని వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఫోన్ నంబర్కు అడ్రస్ పెట్టి మాతో మాట్లాడి మీ ప్రాబ్లం చెప్తే వీడియో కాల్ చేసి మాట్లాడి మీకు మందులు పంపించేస్తాం. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం రావడానికే, ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ రావడానికి కోసమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్, ప్రజల్లో మంచి అద్భుతమైన అవేర్నెస్ వచ్చింది, చైతన్యం వచ్చింది. ఇంకా కొన్ని సాగించి మనం ఒక్కనే కాకుండా మీరు కూడా తిన్నవాళ్ళు కూడా తిని ప్రజలకు హోమియోపతిలో కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టరు, క్వాలిటీ మందు వాడితే రిజల్ట్ బాగా వస్తుంది. ఎక్కడన్నా మీకు ఎవరన్నా ఇది వాడిన తక్కువగాలే అన్న వాళ్ళకి చెప్పండి, వెంటనే డాక్టర్ని మార్చుకోండి. కానీ సిస్టమ్ను బదనాం చేయొద్దు, సిస్టంలో తక్కువగాలేదు అనే మాట రావద్దు అనేది మా ఉద్దేశం. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు. సూర్యబాబు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము విజయనగరం. డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. సూర్యబాబు గారు విజయనగరం చెప్పండి. మా బాబు దగ్గర 10 సంవత్సరాలు ఉంది ఇప్పటికి. ఓకే. అదే 5-6 సంవత్సరాల కాంచి ఆ బాబుకి తాలూకా కూర్చొని లెగిసినప్పుడు ఓత పట్టుకొని లేగడము అలాగా ఇదయ్యాడు సార్. ఓకే. అలాగా రాను రాను ఏటైందంటే ఇలాగే ఒకవేళ మా దగ్గరలో ఉన్న టౌన్ లోకి రాజామనే టౌన్ తీసుకెళ్లి డాక్టర్ చూపెడితే వైజాగ్ తీసుకెళ్ళమంట సార్. వైజాగ్ ఎక్కడ తీసుకుపోమన్నారు? మాట్లాడండి సూర్యబాబు గారు. ఓకే, ఇప్పుడు సూర్యబాబు మీకు తెలియకుండా చూసి విశాఖపట్నము ఈ నెల 20 తారీఖు వస్తున్నా, 3వ గురువారం. మీకు విజయనగరం కాబట్టి విశాఖపట్నం, విజయనగరము, ఒరిస్సా అదంతా కూడా మన విశాఖపట్నం బ్రాంచ్కి వస్తారు. మీరు 20 తారీఖు నోట్ చేసుకొని 20 తారీఖు నాడు హోటల్ చంద్ర దాబా గార్డెన్కి వస్తే మీకు అక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని మస్కులర్ డిస్ట్రోపీ ఇప్పుడే బాబుకు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన కదా మస్కులర్ డిస్ట్రోపీ, లేవలేని పిల్లలు, నడవలేని పిల్లలు నడిపించేటట్టు చేస్తున్నాం. కాబట్టి మీరు అక్కడ విశాఖపట్నం వచ్చినట్టే అక్కడ ట్రీట్మెంట్ చేద్దాం. డాక్టర్ గారు, చాలామంది కూడా ఫిషరీస్తో పైల్స్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి అలోపతిలో ఏంటంటే సర్జరీస్ చేయాలి అని అంటారు. హోమియోపతితో తగ్గించవచ్చు అలాంటి వాళ్ళకి? మామూలుగా ఈ ఫిషర్, ఫిస్టులా అండ్ పైల్స్ ఈ 3 కూడా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ అంటే పెద్ద పేగుల యొక్క సమస్య. ఇది ఎందుకు వస్తుందని ప్రజలకు తెలియదు. ఏదంటే అది ఎక్కడంటే అక్కడ తినడం వల్ల, పరిశుభ్రం లేనటువంటి ఆహారం తిన్నా, లేకపోతే అది మసాలాతో కూడుకున్నటువంటి ఆహారమైన ఘాటైన వస్తువులు తిన్నప్పుడు మనకు ఈ నాలుక దొబ్బేస్తుంది లోపలికి. కానీ ఈ మొత్తం ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులు, పెద్ద పేగులు అన్నీ కూడా పూస్తాయి. పూసి లోపల యానస్ దగ్గర రెక్టం అంతా పూయడం వల్ల ఆ బాధ లోపల పేగులకు పూసింది కనిపేది, నొప్పి కనిపేది. ఎందుకంటే అది మోటార్ నర్వ్ సప్లై ఉంటుంది. మనకు స్పర్శ జ్ఞానం ఉండేది ఎక్కడ? యానస్కు 2 సెంటీమీటర్లే. ఆ 2 సెంటీమీటర్ల లోపల ఏమైనా కురుపులు పుట్టినా, పుండైనా, మంటైనా నొప్పి బాధ ఫీల్ అవుతాం. అంతకంటే ఎక్కువ లోపల పెద్ద పేగులలో ఉన్నా చిన్న పేగులలో ఉన్నా అది ఫీల్ కాము. ఎందుకంటే ఆడ నరు స్పర్శ జ్ఞానం లేదు కాబట్టి, అక్కడ ఆయనస్ దగ్గర స్పర్శ జ్ఞానం ఉంటుంది కాబట్టి మనకు ఈ ఫిస్టులా అండ్ పైల్స్ అనేటివి పుట్టుకొస్తాయి. ఎందుకంటే లోపల మ్యూకస్ లేయర్ అంతా కూడా ఈ తిన్న ఆహార పదార్థాలకు, ఘాటైన వస్తువులకు, పరిశుభ్రంగా లేనటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు మన పేగులన్నీ పూస్తాయి. ఆ పూసినప్పుడు లోపల పొరంతా చెడిపోవడం వల్ల రక్తనాళాలన్నీ బయటకు పొడుచుకొస్తాయి. వాటినే పైల్స్ అంటాం, ఎమరాయిడ్స్ అంటాం మెడికల్ టర్మ్. ఫిషర్ అంటే ఏంటంటే ఈ యానస్ రింగ్ అంతా కూడా చెడుతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి ఇట్లా పరలు పరలు క్రాక్స్. మోషన్ పోతే విపరీతమైన మంట, మోషన్ పోయిన తర్వాత పొద్దంతా మంట మంటతో నడవలేరు, కూర్చోలేము సార్ అంటారు. అలాంటి వాళ్ళకు ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేసినా తక్కువ కాదు, ఎంతోమందికి మా దగ్గరికి వచ్చి చేసుకొని 3 సార్లు 4 సార్లు చేసినాం. అది ఏం చేసి అది ఆపరేషన్ చేసే వస్తువే కాదు, ఏదో ఇంత క్లీన్ చేసి పంపించేస్తారు కదా ఆపరేషన్ అయిపోంటారు. అలాంటిది అవసరమే లేదు. మనం తిండే ఆహార పదార్థాలు కంట్రోల్ చేసుకొని, ఘాటైన వస్తువులు తినకుండా, హెల్దీ ఫుడ్ ఏ రోజుది ఆ రోజే తినాలి. ఎప్పుడో నిల్వ చేసి పెట్టిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఈ సమస్యలు వస్తాయి. హెల్దీ ఫుడ్ తింటే ఈ సమస్యలు అసలు గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాకే ఎలాంటి సమస్యలు రావు. అదేవిధంగా ఫిస్టులా అంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి, యానస్ నుంచి కాకుండా లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఏం చేస్తాయి బ్యాక్టీరియాస్ ఒక పైప్ లైన్ తయారు చేస్తాయి బయటకు. బైపాస్ రోడ్ ట్రాఫిక్ జామ్ అయితే ఏం చేస్తాం, మనం పక్క రోడ్లు చూస్తాం. రోడ్లు ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటే అటు వెళ్ళిపోతాం కదా. ఆ బ్యాక్టీరియా కూడా అంతే, పక్క నుంచి ఒక లైనింగ్ తయారు చేస్తాయి. చేసి యానస్ పక్కకు ఓపెన్ అయ్యి ఒక కురుపులాగా పుట్టి ఎప్పటికి పసుగారుతూ ఉంటుంది. దాన్ని ఫిస్టులా అంటారు. ఫిస్టులా కూడా ఆపరేషన్ అవసరం లేదు, హోమియోపతిలో మందులు వేసేస్తే లోపల ట్రాక్ ఎట్లా శుభ్రమవుతుందో అట్లా ఫిస్టులా కూడా తగ్గిపోతుంది. ఈ పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఇంటెస్టినల్ సంబంధించినటువంటి విషపూరిత పదార్థాలు తిన్నందు వాళ్ళకే ఇవి వస్తాయి. మొన్న ఒక పేషెంట్ వచ్చిండు, బయట ఆపరేషన్ అంటే మన దగ్గర వితిన్ 24 అవర్స్లో మార్పు 1 మంత్లో ఏం చెప్తారో మీరు వినండి. मोहम्मद कुर्रम, क्या प्रॉब्लम है, कहाँ से आए हैं? ईश्वरप्पा होमियो क्लिनिक मुर्शिदाबाद से आया था। क्या तकलीफ था आपको? फिशर का प्रॉब्लम था। कितने तकलीफ था? बहुत प्रॉब्लम था सर। कितने साल से है? तकरीबन 3-4 साल से था। किधर किधर फिर क्या है? तकरीबन बहुत डॉक्टरों के पास फिरा हुई। क्या बोले डॉक्टर? सब कम होता बोले, कोई बोले ऑपरेशन बोल के बोले, और आपके पास आए जब से 1 ही महीने में खत्म हो गया पूरा खत्म। पर इससे क्या मालूम हो रहा है? होम्योपैथी रैपिड है, स्लो एक्शन है, जबरदस्त, बहुत फास्ट है, बस पब्लिक मालूम होना। చూడండి, ఈ విధంగా ప్రజలే చెప్తున్నారు ఫాస్ట్ అని. ఎప్పుడు ఫాస్ట్? దానికి సరైన మందు కాన్స్టిట్యూషన్ పరంగా వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మెడిసిన్ వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. గుడ్డిగా ఏదో ఒక మందు వాడితే తగ్గకపోతే హోమియోపతిని బదనాం చేస్తాం, హోమియోపతి వాడినా తగ్గవాలి అంటాం. అట్లా రావద్దు. కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టరు, క్వాలిటీ మందు వాడితే ఈ రిజల్ట్ వస్తుందని ప్రజల్లో చైతన్యం కోసమే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, కోవిడ్ టైంలో ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్. అవును, మన కేసు కోవిడ్లో ఎంతోమంది చనిపోయారు. డబ్బులు పెట్టలేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అంతా కూడా మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కోవిడ్లో. కరోనాలో కూడా నేను ఎలాంటి ముంగట ప్లేట్లు పెట్టుకొని గ్లాస్ పెట్టుకొని చూడలే. అందరికీ డైరెక్ట్గా నేను చూసినా, ట్రీట్మెంట్ చేసినా, ప్రభుత్వంతో కూడా కొట్లాడినా. ఆ గాంధీలో ఉన్న హాస్పిటల్లో ఒక వార్డు నాకు ఇవ్వండి, నేను సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తా, హోమియోపతిలో మంచి మందు ఉందంటే గవర్నమెంట్ వినిపించుకోలేదు, మనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. 3 ఏళ్ల కింద నేను ఆ కరోనా పీరియడ్లో ఆమెను సక్సెస్, డాక్టర్లు బతకదని చెప్పి పంపించిన పేషెంట్కు సక్సెస్ చేసినా బతికిపోయింది. ఇప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ల తర్వాత నిన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కొడుకు గిట వేరే సమస్య కోసం. సార్ మీ దయ వల్ల మా అమ్మ బతికే ఉన్నది సార్, ఇప్పటికి మంచుకున్నది సార్, కరోనా వల్ల బతకదన్నారు ఇంకా ఉన్నదంటే అది సంతోషమే. ఆ వీడియో తీసుకున్నా, ఎందుకంటే ప్రజలకు నేను చెప్పిన దానికంటే ప్రజలు అనుభవించి కరోనాలో అద్భుతంగా ట్రీట్మెంట్ జరిగిన సంగతి మీకు కూడా తెలవాలని చెప్పి ఆ కొడుకుది నేను వీడియో, ఆయన విషయాలు ఏం ఎంత బాధపడ్డారు, ఎట్లా సక్సెస్ అయిందో మీరు చెప్తారు, వినండి. పేరు సార్? అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? మేము మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం సార్. ఏం బాధతో వచ్చారు? అమ్మకు కరోనా వచ్చిండే సార్. అప్పుడు కరోనా పీరియడ్లో అమ్మ కోసం వచ్చారు? అవును. ఇప్పటికి అమ్మ మంచిగా ఉంది మేమందరితో. అప్పుడు ఎంత సీరియస్గా ఉండే కరోనా వచ్చినప్పుడు? అప్పుడు డాక్టర్లు చేతులు ఎత్తేసారు సార్, ఇంగ్లీష్ మందు. ఏ డాక్టరు? అక్కడ హాస్పిటల్లో, దక్కన్ హాస్పిటల్లో వాళ్ళ చేతులు ఎత్తేసి మందులు పని చేయవు, ఇవి ఇంకా కొన్ని రోజులు ఉండాలంటే వాళ్ళ నమ్మకం ఇవ్వకుండా తీసుకుపోవాలంటే తీసుకొచ్చినాం మీ దగ్గరికి. ఇక బతకదని చెప్పి తీసుకుపోమన్నారు. మీరు మీద వీడియో కాల్లో మాట్లాడినాం. వీడియో కాల్లో పేషెంట్ని చూసి అమ్మని చూసి ఏం కాదు సెట్ అవుతుంది అన్నారు సార్. కరోనా మంచిగా చేస్తా అని చెప్పిన చేస్తే సెట్ అవుతుంది అని చెప్పేసారు. మీరు అన్నట్టు మీరు మందులు ఇచ్చారు, వీడియో కాల్ ఇచ్చిండ్రు. నాకు రెండు డోసులతోటి ఆ రాత్రి నుంచే సెట్ అయింది. వెరీ గుడ్. మరి హోమియోపతి స్లో మందు మెల్లగా పనిచేస్తా అంటారు అంటే నేను కూడా అట్లనే అనుకున్నా సార్. కాకపోతే మనం ఉన్న డబ్బులన్నీ ఇంగ్లీష్ మందు ఖర్చు చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చినాం. రెండు డోసులు కూడా సెట్ చేసాం. అదే హోమియోపతి అనేది ర్యాపిడ్ యాక్షన్ సార్. స్పీడ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే రోగానికి సరి అయిన మందు పడ్డప్పుడు పనిచేస్తుంది. రోగం ఒకటి మందు ఒకటి వేస్తే అది పనిచేయదు. పాస్పోర్ట్ సెట్ కానట్టు సిస్టమ్ ఓపెన్ కాదు. అట్లనే మందు మ్యాచ్ అయితే అట్లా పనిచేస్తుంది. ఇప్పటికి 3 ఏళ్ళు అయిందా బతికి మంచిగా ఉండి? అవును సార్, ఇప్పటికి మంచిగా ఉంది. అదే మరి 3 ఏళ్ళ తర్వాత మనం కలిసినాం కాబట్టి, మళ్ళీ కొత్త ప్రాబ్లం కోసం వచ్చినాం కాబట్టి, ప్రజలకు కరోనాకు హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉందని మనం చెప్పినాము. అప్పుడు అందరినీ సక్సెస్ చేసినాము. ఇప్పుడు బతుకున్న మనిషి ఇంకా ఇప్పటికీ మంచిగా ఉందంటే ప్రజలకు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. చూడండి, ఈ విధంగా చాలామంది కరోనా పేషెంట్లు నా దగ్గర వాడిని బతికే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. నన్ను కాకుండా అలోపతి వేలు పోయిన వాళ్ళు పోయారు. కాబట్టి ప్రజలకు ఈ ప్రపంచంలో అతి భయంకరమైన వ్యాధి అంటే ఈ కరోనా కూడా. దాంట్లోనే సక్సెస్ చేసినాము. ఈ మస్కులర్ డిస్టర్బెన్స్ తగ్గిపోతుంది, గ్యాంగ్రీన్ తగ్గుతుంది, క్యాన్సర్ తగ్గుతున్నప్పుడు ఇక మామూలు విషయాలు ఒక లెక్కన. కరెంట్ కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ డాక్టర్ గుర్తుపెట్టుకోవాలి. మంచి డాక్టర్ దగ్గర వాడితే మీకు కరెక్ట్ మందు వాడితే ఈ రిజల్ట్ వస్తుందని ప్రజల్లో అవేర్నెస్ రావాలి. డాక్టర్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేసినందుకు నమస్తే అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK News.